జరిపారు. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ పోన్ అని చెప్పేసి చెప్పారు. సో ఎప్పటి వరకు ఇది అఫీషియల్ గా వస్తుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు పెట్టే యోచన? ఇప్పటి వరకు వాళ్ళకైతే స్లాట్ అయితే డిసెంబర్ వరకు ఖాళీ ఉన్నాయి. ఆ డిసెంబర్ లో ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్ లో మెయిన్స్, తర్వాత నవంబర్ లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ సేమ్ సిలబస్, ఒక పేపర్ తక్కువ ఉంది అంటే గ్రూప్ త్రీలో, ఒక పేపర్ ఎక్కువ ఉంది గ్రూప్ ఫోర్, ఒక పది రోజులు ఇలా గ్రూప్ త్రీలో తప్పులు చేసినోడు కూడా కొందరు రెక్టిఫై చేసుకోవచ్చు, ఇంకో పేపర్ అదనంగా ఉన్నదని చదువుకోవచ్చు. డిసెంబర్లో పెడతారు అనేటటువంటిది ఒక మాకు అనిపిస్తున్నటువంటి ఒక సానుకూల నిర్ణయం. ఎన్ని రోజులు ఆగినాలో ఆగుదాం, ఒక రెండు రోజులు ఆగితే ఏమవుతుంది, అదే ఉద్దేశంతో ఉన్నాం. ఎందుకంటే ఇది రెండో రౌండ్ చర్చలు, ఇంకా చర్చల కాడికి వచ్చారు కాబట్టి అంత విఫలం కాదనిపిస్తుంది. ఏదైనా కొంత ఓపిక పట్టాలి కదా, ప్రభుత్వం తోటి కదా మనం చేసేది, వ్యక్తితో అయితే పోరాడవచ్చు. మళ్ళీ మనం ఇప్పుడు ప్రభుత్వం తోటి కాబట్టి కొద్ది ఆచితూచే మాట్లాడాలి, ఆచితూచి చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు అంటేనే రాజకీయాలతో ఏర్పడ్డాయి కాబట్టి మనం ఇంకా కొద్దిగా ఏమైనా చేసినా ఇంకా వెనకంగా ఉన్నారు, వాడీడు కూర్చుతున్నాడు అని ఆగనీయట్లేరు వీళ్ళే చేస్తున్నారు అనేది ఉద్యమానికి అపవాదం వస్తుంది. నడిపేటోళ్ళం మేమే కాబట్టి మేము కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అనేది మేము ఒక రెండు రోజులలో వస్తుంది అనుకుంటున్నాం. రాని పక్షంలో పోరాటం మాత్రం ఎట్టి పరిస్థితులు ఆగేదే లేదు, ఆపేదే లేదు. మాకు కొద్దిగా రిలాక్సేషన్ దొరుకుతుంది అనుకుంటున్నాం రెండు రోజులు. ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఉధృతమే, ఒకళ్ళు పెరగకపోతే పోస్టులు పెరగకపోతే. లోపల వేరే మిత్రులు అన్నారు, సో వాళ్ళు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పేసి చెప్పారు. సో అదే మేము చూస్తాం, ఖచ్చితంగా మేము ఆలోచన చేస్తాం అన్నారు కాబట్టి మేము అదే ఒక సానుకూలంతో ఉన్నాం. అంటే 24 గంటల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వెబ్ నోట్ వస్తుందని అని చెప్పిర్రు. ఎందుకంటే ఇంకా మాకు ఇక్కడ అనిపించేది ఏంటంటే ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయింది, ఇక వాళ్ళు ఎగ్జామ్లో పోయిర్రు. వీళ్ళు ఫస్ట్ సెషన్ రాసినోడు అయితే ఇంకా సెకండ్ సెషన్ నుంచి అయితే దాన్ని వ్యతిరేకించలేరు కదా, వ్యతిరేకిస్తే వాడే ఆగం అయిపోతాడు, వాళ్ళ జీవితం ఆగం అవుతుంది, లక్కీలో జాబ్ రావచ్చేమో. కాబట్టి ఖచ్చితంగా ఇక వాళ్ళకు కూడా ప్రభుత్వం, ఇప్పుడు నేను చెప్పేది కాదు వాళ్ళ ఉన్న ఒపీనియన్ చెప్తున్నాం. ఇంకొక బర్డెన్ అయితే తప్పింది, ఇక గ్రూప్ డిఎస్సి వాడు అయితే ముందుకు వచ్చి కొట్లాడలేడు, ఉన్నది మేమే కాబట్టి ఇక మాకు ఇస్తే మంచిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడానికి వాళ్ళకు కూడా ఒక అవకాశం దొరికింది కాబట్టి ఇస్తారని ఇన్ని పారామీటర్స్ను అనలైజ్ చేసుకున్నాక ఉంది. ఇచ్చే డేట్ కూడా కొంత ఏంటంటే సెప్టెంబర్కు అని అనుకుంటున్నారు అనేది ఉంది, దాదాపు సెప్టెంబర్ కూడా కాదని మళ్ళీ కూడా చెప్పినాం. సెప్టెంబర్ అయితే మళ్ళీ మీరు అనవసరంగా ఇంకో పోరాటానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు. సెప్టెంబర్లో గ్రూప్ అయితే గ్రూప్ 1 అక్టోబర్, తర్వాత గ్రూప్ 3 నవంబర్ అవుతుంది కాబట్టి అక్టోబర్ గ్రూప్ 1, నవంబర్ గ్రూప్ 3, డిసెంబర్ గ్రూప్ 2 పెడితే మీరు పెంచిన దానికి మంచిగా ఉంటుంది, పోస్టులు పెంచితే ఇంకా మంచిగా ఉంటుంది. 1:100 గురించి అంటే దాని గురించి కూడా మీరు పోరాడి అంటే పోరాడి కానీ ఇది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క సమస్య. ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఏంది, ఇప్పుడు హాస్పిటల్ మంది అనుకో వస్తాడు, యాక్సిడెంట్ అయినోడు ఇమ్మీడియట్ గా వచ్చేటోడు ఉంటాడు, ట్రీట్మెంట్ చేయాల్సిన వాడు దగ్గు పర్సన్ తోటి ఉన్నోడు ఉంటాడు. దగ్గు పర్సన్ ఉందని ఒక పక్కన పెట్టేసి యాక్సిడెంట్ వచ్చిన దానికి మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలి కదా. ఇది కూడా అంతే, ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు ఉధృతంగా ఉన్నారు, వాళ్ళది అయిపోయినాక గ్రూప్ 1 మీద 1:100 కి ఇంకా టైం ఉంది, ఇంకో 10 రోజులు టైం ఉంది కాబట్టి ఆ 10 రోజులలో దాన్ని కూడా ముగింపు చేసుకుంటాం ఖచ్చితంగా. ఓకే 24 గంటలు వీళ్ళ స్పందన ఒకవేళ ఏం లేకపోతే ఎలా ఉండబోతుంది అంటే మొన్నటికి ఇప్పటివరకు మీరు చలో ఢిల్లీ అని పిలుపునిచ్చి సో అదే కంటిన్యూ అయితే లేదా ఇంకోటి ఆల్టర్నేటివ్ గా ప్లాన్ చేస్తాం? అది ఖచ్చితం, అది ఆగదు. ఒకవేళ పోస్టులు పెరగకపోతే మాత్రం అది ఖచ్చితం, అన్ని ఏర్పాట్లు అయి ఉన్నాయి, ఏం లేదు. మీకు ఇప్పుడు మండపం బుక్ చేసినాం, పెళ్లి పిల్లగాన్ని కూడా తయారు చేసి పెట్టినాం, ఏమన్నా పీటల మీదకి తీసుకొచ్చేది ఆలోచిస్తున్నాం అంతే. ఇవాళ ప్రజాస్వామ్యం అందరు చేస్తారు, ఎవరు చేసేటది వాళ్ళు చేస్తారు. ఆ వ్యక్తులు ఉద్యమానికి ఎప్పుడు క్రెడిబిలిటీ వస్తుంది అంటే వ్యక్తి నడిపే వ్యక్తిని బట్టి, నడిపే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ ఉద్యమంలో ఉన్న అంశాలను బట్టి, వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనం ఎవరిని విమర్శించేది లేదు, ఏం చేసేది లేదు, ఎవరు చేసేది వాళ్ళు చేస్తూనే ఉండరు, చేసేటప్పుడు చూస్తూనే ఉండాలంతే.